ఫ్రెండ్స్, ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ 2018 మార్నింగ్ వర్షన్లో ప్రిలిమినరీ సబ్ ఇన్స్పెక్టర్ పేపర్ ఎగ్జామ్ జరిగింది. పేపర్ ఒక విధంగా చుక్కలు చూపించిందని చెప్పుకోవాలి. చాలా టఫ్గా, చాలా మొత్తం పేపర్ మీద మహా అయితే ఒక 30 నుంచి 35 క్వశ్చన్లు మాత్రమే పెట్టే విధంగా ఉంది. జిఎస్ విషయంలో మాత్రం ఒక 100 మార్క్స్ చేంజ్ జిఎస్ ఇచ్చుంటే 100లో ఒక 30 క్వశ్చన్స్ మాత్రం డైరెక్ట్ బిట్టు, అది కూడా జతపరచము లేకపోతే ఇంకా వేరే ఓరియంటేషన్లోనే ఉందని చెప్పుకోవాలి. మ్యాథ్స్ అభ్యర్థులు కూడా మిగతా 100 మార్క్స్ కూడా మ్యాథ్స్ కూడా చాలా వరకు టఫ్గా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈసారి వడపోత అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం పేపర్ ఎక్కడ కూడా ఈజీగా ఇచ్చినట్టు అనిపించలేదు. కాకపోతే తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి కొంత వి ప్రకాష్ బుక్ బాగా వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఇంకా అక్కడి నుంచే కొంత డైరెక్ట్ క్వశ్చన్స్ లేకపోతే అదేవిధంగా మన ఇండియన్ జాగ్రఫీ లేకపోతే జనరల్ సైన్స్ విషయంలో కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ పడ్డట్టు అనిపించింది. ఇంకా మిగతా చాలా వరకు క్వశ్చన్స్ మాత్రం క్రింది అంశాలను పరిశీలించండి, లేకపోతే వాక్యం సరైనదా కాదా, ఏకు ఆరు సరైన వివరణ లేకపోతే సరైన వివరణ కాదా, ఆ ఓరియంటేషన్లో క్వశ్చన్లు అడగడం జరిగింది. మ్యాక్సిమం క్వశ్చన్ ఈరోజు జరిగినటువంటి పేపరు మాత్రం కొంతవరకు చాలా వరకు టఫ్గా వచ్చిందని చెప్పుకోవాలి. మ్యాక్సిమం ఓడిపోత జరిగే అవకాశమే ఉంది. ఎవరైతే అభ్యర్థులు ఖచ్చితంగా మేము క్వాలిఫై అవుతామన్న ఆలోచనలో ఉంటారో వాళ్ళు గట్టిగా ప్రిపరేషన్ ఈరోజు నుంచే మొదలుపెట్టి ఈవెంట్స్ కానీ లేకపోతే ఫైనల్ ఎగ్జామ్ కోసం కానీ ప్రిపేర్ అయితే మంచిది. ఇంకో విషయం ఏంటంటే ఈ పేపర్ మ్యాక్సిమం మీకు ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయబోతారో వాళ్లకు ఒక వరంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం టఫ్గా ఉండబోతుంది అనే విషయాన్ని ముందే ఈ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ జరిగింది కాబట్టి ఈ ఓరియంటేషన్లో చూసుకుంటే సరిపోతుంది. ఇది అండి ఈరోజు సంబంధించిన మార్నింగ్ జిఎస్ పేపర్ సంబంధించిన విశేషాలు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ముందు అందిస్తా. మ్యాక్సిమం ఈరోజు పేపర్లో మాత్రం క్వాలిఫయింగ్ పర్సంటేజ్ తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇంకా మీకు అత్యంత తొందరగా వీలైనంత తొందరలో సమాచారం అందించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎవరైతే ఇంకొక విషయం చెప్పదలిచిన కొన్ని విషయం ఏంటంటే నేను ఏదైతే కొన్ని టిప్స్ మీకు పంపించినో ఆ టిప్స్ నుంచి డైరెక్ట్గా బిట్లు కూడా రావడం జరిగింది. అంటే ఇండియన్ హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్ల వరుస క్రమాన్ని అమర్చండి అన్నప్పుడు బాకీ తూసలో అనే ఒక బిట్టు మీకు పంపించడం జరిగింది. మా అయితే మీకు ఒక 5-6 వీడియోస్ మాత్రమే పంపించా, దాంట్లో ఒక బిట్ కూడా రావడం జరిగింది వరుస క్రమాన్ని అమర్చండి అని. అదేవిధంగా ఇంకా ఈ పేపర్ని మ్యాక్సిమం మీకు అంత కావాలి కాబట్టి వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా కొంతవరకు కరెంట్ ఈవెంట్స్ కూడా టఫ్గానే అడిగినట్టు భావించవచ్చు. కరెంట్ ఈవెంట్స్ కూడా చూడండి, కింద మనకు కనిపిస్తుంది క్వశ్చన్ 130. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రకటించబడ్డ స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 ర్యాంకింగ్స్లో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ర్యాంకులని ఏవి వరుస క్రమాన్ని గుర్తించమని చెప్పిండు. అదేవిధంగా కింద క్వశ్చన్ కనిపిస్తుంది, భారత వీణ మరియు ఇరానియన్ తంబూరాలను మేళవించి తయారు చేసిన సంగీత వాయిద్యం ఏదని చెప్పిండు. ఇక పైన చూడండి, సౌరవ్ గంగూలీ, శశిధరూరు, సంజయ్ బారు, అమర్త్య సేన్ సంబంధించిన పుస్తకాలని సరైన జతలను ఎంపిక చేయండి అని అడిగిండు. అయితే ఇది నాకు తోచిన ఆన్సర్లు మాత్రమే పెట్టినా, ఇది నా ఆన్సర్లు ఏం ప్రామాణికం కాదు. అత్యంత త్వరలో టీఎస్ఎల్ పిఆర్బి ఇంకా ప్రామాణికమైన ఆన్సర్లు రూపొందిస్తుంది కాబట్టి ఆ ఓరియంటేషన్లో మీరు ఆన్సర్లను చూసుకుంటే మంచిది. కాకపోతే మీకు క్వశ్చన్ పేపర్ని అందించాలన్న ఉద్దేశంతో నా వ్యూవర్స్కి క్వశ్చన్ పేపర్ని అందించడం కోసం అంత వీడియో తీసి మీకు యూట్యూబ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నా. కరెంట్ అఫైర్స్ మాత్రం బాగా టఫ్గా అడిగినట్టు అనిపిస్తుంది. పారా అథ్లెటిక్స్ గేమ్స్ గురించిన కింది అంశాలని పరిశీలించండి అని అడిగిండు, సరైన జవాబును ఎంపిక చేయండి అని చూడండి కనిపిస్తుంది.